हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे शनिवार वीडियो अंडी शनिवार नेनु गुड़केल्लानु चेप्पानु कदा अक्कड वीडियो इक्कड चूसारा इदि चूपिंचालनि चूपिंचानंडि तिरुचानूरुलो शिल्पारामं इदि चाला बागुंटुंदंडि लोपल करोना लाक्डौन अंता क्लारिटी अयिपोयिन तर्वात नेनु वेल्लि चूपिस्तानंडि अदि चाला बागुंटुंदि चूपिस्तानु फ्रेंड्स इदंता मध्य दारिलो बागा वर्षालु पड्डायि कदंडि चेरुवुल्लो नीळ्लु निलिचायंडि अंदुकोसमनि ఈ వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుందండి నాకు రోడ్ సైడ్ అది చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇది దామినేడు అండి దామినేడు తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఉంటుంది బట్ బయట ఉండే వాళ్ళకు తెలియదు కదా అది చూపిస్తున్నాను చూసారా ఎన్ని ఇండ్లు ఉండి అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండే ఇండ్లు అండి ఇవన్నీ దామినేడు అంటే ఇదే అండి అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు కదండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదండి ఇందిరమ్మ ఇండ్లు వైఎస్ఆర్ ఇండ్లు ఏదో చెప్తారు దామినేడు అనేది మాత్రం నాకు క్లారిటీగా తెలుసు ఈ చాలా హౌసెస్ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా జరిగిందండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను మామ మంచు అల్లుడు కంచు మోహన్ బాబు గారి వాళ్ళ సినిమా ఒకటి కొద్దిగా షూటింగ్ ఇక్కడ జరిగింది అందుకోసమని నాకు గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుందామని చెప్పడానికి చూపిస్తున్నాను చూసారా రెండు వైపులా నీళ్ళండి చెరువులు ఉన్నాయి ఇది కూడా దామినేడు దాటుకుంటానేండి నేను టెంపుల్ కిందకి వెళ్తున్నాను అంటే చాలా రోజుల ముందు మొక్కుబడండి అది నాకు పెద్ద మొక్కుబడి కూడా కాదు అలానే వదిలేయలేకపోయాను అంత చిన్న మొక్కుబడి కూడా నేను అనుకోలేదు అందుకు ఆ మొక్కుబడి చెల్లించాలి అనే ఉద్దేశంతో సోమవారం వెళ్ళాలి అని ఒక 6 నెలల నుంచి అనుకుంటున్నానండి బట్ నాకు సోమవారం వీలు అవడం లేదు సో అందుకోసమని మా వారికి శనివారం కొంచెం ఒక 11 గంటల దాకా హాలిడే కొంచెం ఖాళీగా ఉంటారండి అందుకోసమని కంపల్సరీ శనివారం అయినా వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాము చూసారా పచ్చగా వరి పైరండి ఇది వరి నాటారు చాలా బాగుంటుందండి ఈ సైడ్ ఎందుకంటే విలేజ్ సైడ్ కదండి వ్యూ అయితే సూపర్ గా ఉంటుందండి చూసారా పంపు నీళ్ళు మడికి నీళ్ళు కడతన్నారండి మడి అంటాం మేము మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్ వరి పైరు మేము వరి పైరుని మడి మల్లు నాటనారు అంటామండి ఆ విధంగా మీరేమంటారో కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ చూసారా బ్రిడ్జ్ దాటుకొని టోటల్ మొత్తం వరిపైరే అండి చాలా వరకు వరిపైరే ఉంటుంది సైడ్ అంతా పచ్చనిగా పొలాలు కుంటలు నీళ్ళు కొంచెం మనకు మానసిక ప్రశాంతత అనేది చాలా బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ తిరుపతి సరౌండింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా మీరు వెళ్ళేట్గా ఉంటే తప్పకుండా వెళ్ళండి పాపా నాయుడుపేట దగ్గర ఉంటుంది గుడిమల్లం అంటే మనకు చాలా వరకు తెలుస్తుందండి సో అది విషయం ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ పచ్చని పొలాలు పైర్లు ఆవులు మేకలు చాలా బాగుందండి చాలా బాగుంటుంది కూడా విలేజ్ కదా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది చూసారా ఇదేం చూపిస్తున్నానంటే మోటోటల్గా ఆవులండి జూమ్ చేశాను కానీ కనపడలేదు ఆవులు చూసారా ఎక్కడ చూసినా వరి పొలాలే అండి ఫుల్ నేచర్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండే ఏరియా అండి మనం టెంపుల్కి వెళ్తే కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే అనాథాశ్రమం ఉందండి అంటే వృద్ధాశ్రమం వృద్ధులు ఉంటారు కదండి చాలామంది వృద్ధులు ఇక్కడ ఉంటారండి రాస్ వాళ్ళ రాస్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారండి నేను చెప్పాను కదండి మీరు ఎవరైనా బర్త్డేలు ఫంక్షన్లు ఏదన్నా ఉంటే తప్పకుండా తిరుపతిలో ఉండే వాళ్ళు అయితే మనం ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టేసేది ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే చాలా సంతోషపడతారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ మాత్రమే మరోలా అనుకోవద్దండి మేమైతే గుడిమల్లం ఊర్లోకైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇదో ఇక్కడ కనిపిస్తుంది చూసారా
ఇదే టెంపుల్ అండి. ఇదివరకు నేను శివరాత్రికి వచ్చినప్పుడు చూపించాను, బట్ అక్కడ అంత క్లారిటీగా మీకు కనిపించదు డెకరేషను. ఇలా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది కదండి, ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. శనివారం కదండి, ఎద్దును కట్టేస్తున్నారు, అది కూడా చూపించాను. ఎంట్రన్స్ అండి ఇది, 2000 సంవత్సరాల కిందటి గుడి అండి ఇది. చాలా మహిమగల గుడి, పురాతనమైన గుడి అండి. ఇలాంటి గుళ్ళు ఉంటే తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. మన పెద్దల నమ్మకాన్ని మనం కూడా విశ్వసించాలి కదా. నా మొక్కుబడి ఏంటి అనుకుంటున్నారా, నా చేతిలో ఉన్నాయి చూడండి, ఒక పూలమాల, ఒక టెంకాయ. ఇది అండి నా మొక్కుబడి. ఈ మొక్కుబడి కూడా నేను 6 నెలల నుంచి వెళ్ళలేకపోయానంటే అర్థం చేసుకోండి. నేను ఆ సైడ్ అంతా వెళ్ళలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించేసాను కదా. మళ్ళీ చూపించిందే చూపిస్తే మీకు బోర్ కొడుతుందని జస్ట్ ఊరికే అలా చూపించుకుంటూ వచ్చేసాను. నేను వెళ్ళింది మాత్రం చెప్పాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వ్లాగ్ అయితే తీసాను. కానీ ఇదంతా మీరు చూసేసిండేదే అండి, చాలా బాగా పీస్ఫుల్గా ప్రశాంతమైన టెంపుల్ అని చెప్పాలండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి, లేదు బయట వాళ్ళు వస్తే కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూడా. చూసారా, ధ్వజస్వామం అండి, కొత్తగా పెట్టారు, పాతది తీసేశారు అనుకుంటున్నాను, కొత్తది పెట్టారు. ఇక్కడే టెంకాయ అంతా కొట్టుకోవాలండి, కొట్టేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, వచ్చి దర్శించుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీరు కూడా పొందుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్పి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను నా మొక్కుబడి సగం చెల్లించినట్లండి, ఎందుకంటే టెంకాయ కొట్టేసానుగా, సగం చెల్లించినట్లు. నేను ఎప్పుడు ఏదనుకున్నా తప్పకుండా నాకైతే జరుగుతుందండి, సో అందుకే మీకు చెప్తున్నా నేను. తప్పకుండా రండి, మా వారైతే ఇక్కడ ధ్వజస్వామాన్ని పూర్తిగా మీకు చూపిస్తున్నారండి. గుడి మల్లం అంటారండి, పెద్దగా దీని ప్రత్యేకత విశిష్టత అన్నీ చెప్పలేను. కానీ మనం అనుకున్నది భగవంతుడు అనేది నెరవేరుస్తాడనేది మాత్రం నేను నమ్ముతానండి. నా నమ్మకం నాకు ఉంటుంది కదండి, సో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మరోలా తప్పుగా అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఈ మనం అమ్మేటివన్నీ మనకు చెప్తుందని. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ 10 రూపీస్ అండి, 10 రూపాయలు ఇస్తే కొంచెం కసువు అంటాం మేము, కొంతమంది గడ్డి అంటారు కదండి, ఆ కసువు ఇస్తారు. శనివారం కదండి, సో కొంచెం మనం ఎద్దుకు పెడితే మనం ఎద్దును మనం వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం అని అనుకుంటామండి. సో అందుకోసమని నేను కొంచెం సెంటిమెంట్గా ఆలోచించి అలా అనుకుంటున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటే మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్. నేను వెళ్ళి ముందర పొడిచేదానికి వస్తుందండి, ఎక్కడో ఒక చోట దండం పెట్టుకొని వచ్చుకోవాలని దండం పెట్టుకొని వచ్చుకున్నాను. చాలా సింపుల్ వ్లాగ్ అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసింది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. పాపానాయుడుపేట దగ్గర, రేణుగుంట దగ్గర, పాపానాయుడుపేట దగ్గర అండి. ఇక్కడ చూసారా, మేము వచ్చే దారిలో గుర్రం కనిపించిందండి, అది కూడా మీకు చూపించాలి, షేర్ చేయాలి అని జస్ట్ ఊరికే కొద్దిగా వీడియో తీశాను. చూసారా, తెల్ల గుర్రం అండి, చాలా బాగుంది. ఆయన వెళ్తూ ఉంటే ఆయన పక్కన ఎంత చక్కగా వెళ్తుంది చూసారా. దానికి మళ్ళీ దారం గీరం ఏం కట్టి ఆయన పట్టుకోలేదండి, జస్ట్